మీ ప్రయాణం అంతా మాట్లాడే ముందు ఈ రంగుల ప్రపంచం వైపు రావాలని ఎప్పుడు అనిపించింది మీకు? 1968లో స్టూడెంట్ ఇదిగా కంటిన్యూ చేయలేక స్టూడియోలో ఒక అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను, వీనస్ స్టూడియోస్ అని చెన్నైలో. అలాగే ప్రారంభమైందండి నా ఇది. మద్రాస్ ప్రభావం ఉందనుకోవచ్చు మీ మీద, అంటే సినిమాలు కాస్త ఆ టైంలో అక్కడ ఎక్కువగా ఉండేవి కదా. అవునండి, అవును. పర్టికులర్గా సినిమాటోగ్రఫీ అంటే చాలామంది హీరో అవ్వాలని కోరుకుంటారు, డైరెక్టర్ అవ్వాలనుకుంటారు, మీరు సినిమాటోగ్రఫీ వైపే రావడానికి కారణం ఏంటి? ఫస్ట్ అసలు ఏదో ఒక క్రాఫ్ట్లో ముందు జాయిన్ అయిపోతే ముందు ఎడ్యుకేషన్ నుంచి తప్పించేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇందులో జాయిన్ అవ్వటం జరిగిందండి. దీనిలో కంటిన్యూ అయ్యి దీని మీద ఒక ప్రేమ పెంచుకోవటానికి మెయిన్ కారణం విఎస్ఆర్ స్వామి గారు. మా గురువు గారు. స్వామి గారు సీనియర్ మోస్ట్ కెమెరామెన్, అప్పటికి మీరు అప్పుడప్పుడే సినిమా రంగంలోకి వస్తున్నారు, ఆయనతో సాన్నిహిత్యం ఎప్పుడు ఏర్పడింది, ఆయన దగ్గర శిష్యులుగా ఎప్పుడు చేరారు? వీణా స్టూడియోలో అప్రెంటిస్గా పనిచేస్తున్న రోజుల్లో విఎస్ఆర్ స్వామి గారు అప్పటికి ఒక ఆయన్ని ఒక 4-5 సినిమాలు 100 డేస్ ఆడటం జరిగిందండి. ఎన్టీ రామారావు గారితో కథానాయకుడు అనే సినిమా ఫినిషింగ్లో ఉంది. పద్మాలయ వాళ్ళది అగ్ని పరీక్ష, ఆ సినిమా కంప్లీషన్లో ఉన్న టైంలో వీణా స్టూడియోలో షూటింగ్కి వచ్చారు. అప్పుడు నన్ను చూసి, ఇంత కుర్రవాడిలాగా ఉన్నావు, ఎవరబ్బాయి నువ్వు అంటే చెప్పే మా ఫాదర్ గురించి. సో మా ఫాదరు ఆయనకి బాగా తెలుసు. సరే, ఒక 6 మంత్స్ తర్వాత మీ ఫాదర్కి ఫోన్ చేసి చెప్తాను, నువ్వు నా దగ్గర వచ్చి జాయిన్ అవ్వు అని. సో అట్లాగా ఆయన దగ్గర జాయిన్ అవ్వటం జరిగింది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, చదువు నుంచి తప్పించుకోవడానికి వచ్చానని. ఎస్కేప్ అయితే అయ్యారు, కానీ ఒక రంగం మీద ప్రేమ పుట్టాలి, ఏదో ఒక టర్నింగ్ పాయింట్లో మనం దాంతో ప్రేమలో పడితే తప్ప ఆ వర్క్లో మనం జీవించలేము. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ కరెక్ట్. మీరు ప్రేమలో ఎప్పుడు పడ్డారు కెమెరాతో? అదే అండి, మెయిన్గా ఆయన స్వామిగారి దగ్గర జాయిన్ అయిన తర్వాత ఏదో ఒక ప్రొఫెషన్లో పనిచేస్తున్నాము, నెల జీతం తీసుకుంటున్నాము అన్న దీని నుంచి స్లోగా ఆయన చెప్పే పద్ధతి, ఆయన నా పట్ల చూపించిన ప్రేమ, దాంతో స్లోగా ఆకర్షణ పెరిగిందండి. ఆయన అక్కడి నుంచి షూటింగ్ అయిన తర్వాత నన్ను సినిమాలకు తీసుకెళ్ళటం, ఆయన 4-5 రెసిడెంట్లు ఉన్నా కానీ నన్ను ఎందుకో ఎక్కువ ఆప్యాయతగా చూసేవాడు ఆయన. స్లోగా బయట సినిమా ప్రపంచానికి మేమిద్దరం ఓన్ బ్రదర్స్ లాగా, అట్లాగా నన్ను ఒక తమ్ముడులాగా అనుకునేవాళ్ళు అందరూ. అంత సాన్నిహిత్యం, అంత స్లోగా రెగ్యులర్గా ఆయన కారులోనే ఇద్దరం ట్రావెల్ అవ్వటం, వెళ్ళేటప్పుడు ఆయన కారులోనే నేను మా ఇంట్లో దిగిపోవటం, ఆయన క్యారియర్లోనే భోంచేయటం. సో దాంతో అందరూ బ్రదర్స్ అనుకునేవాళ్ళు. సో అట్లాగా ఆయన చాలా విడమర్చి చెప్పేవాళ్ళు అన్నమాట, ఫోటోగ్రఫీ లైటింగ్ గురించి కానీ మిగతా కెమెరామెన్స్ వర్క్ ఇట్లా ఉంటుంది, అలాగా ప్రతిదీ వివరంగా చెప్పడంతో దాని మీద నాకు ఒక ప్రేమ ఏర్పడి ఎప్పటికైనా నేను కూడా ఒక మంచి కెమెరామెన్ అవ్వాలని ఒక అప్పుడప్పుడు బలంగా అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ. గోపాల్ రెడ్డి గారు, అందరి మీలాంటి కళ్ళే మా కళ్ళు, అవే కెమెరా లెన్స్, కానీ అందరూ గోపాల్ రెడ్డి గారు ఎందుకు కాలేరు? మీరు ప్రత్యేకంగా ఎందుకు ఈ స్థానానికి చేరుకున్నారు? అదే కెమెరాలో మీరు చూసిన ప్రత్యేకత ఏంటి, మీరు చూపించిన ప్రత్యేకత ఏంటి? దీనికి మెయిన్ ఇదేంటంటే ఫార్చునేషన్ అంటే, హీఈస్ ఎ వెరీ ఫార్చునేట్ అంటారు కదా, అట్లాగా నాకు ఒక్కొక్క డైరెక్టర్తో అటువంటి ఛాన్స్ రావటం. సపోజ్ లైక్ శివ రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు అతనికి ఫస్ట్ పిక్చర్ అయ్యి ఉండొచ్చు. సో అతని విజువల్ సెన్సు అటువంటివి నాకు బాగా ఉపయోగపడినాయి అన్నమాట. సో అట్లాగా చాలా రకరకాల సినిమాలు, రకరకాల డైరెక్టర్లు, ఆ కథలు, నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ 100 డేస్ ఆడటం, ఇదంతా నేను ఒక ఫార్చునేట్గా ఫీల్ అవుతాను అనమాట. అంటే అటువంటి అవకాశం చాలామంది ఉన్నా కానీ అవకాశం నాకు వచ్చింది. మిగతా వాళ్ళకి వచ్చి ఉంటే
వాళ్ళు నాకంటే పెద్ద స్టేజ్లో ఉండుండేవాళ్ళు. అది మీ వినయం. లియో ఎంటర్టైన్మెంట్, ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.